ఏప్స్ ప్లేలిస్ట్ లో మనకి ఆల్రెడీ ఏప్స్ టైమ్ లైన్ గానీ రివ్యూ గానీ ఎండింగ్ వరకు కంప్లీట్ గా అన్ని డౌట్స్ కూడా మీకు క్లారిటీ వచ్చేలాగా వీడియోస్ అయితే అప్లోడ్ చేసేసాను. సో ఇవాళ వీడియోలో అయితే మాత్రం మళ్ళీ ఎండింగ్ డౌట్స్ ఉంటే మాత్రం మళ్ళీ అడగండి. ఆల్రెడీ ఎండింగ్ మీద డౌట్స్ ఉంటే వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. ఇవాళ వీడియోలోని కొన్ని అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ అనమాట. ఈ ఫిల్మ్ లోని ఫ్రాంచైజ్ లోని ఈ కాన్సెప్ట్ లోనైతే మాత్రం చాలా వరకు అంతు చిక్కని ప్రశ్నలు అయితే ఉండిపోతాయి. లైక్ ఫిల్మ్ లోని సీజర్ రెఫరెన్సెస్ ఉంటాయి, చాలా మందికి సీజర్ వర్డ్స్ అండ్ సీజర్ అయితే చాలా వరకు గుర్తున్నాడు. తననే ఇన్స్పిరేషన్ గా తీసుకుని ప్రాక్సిమస్ అయితే మాత్రం ఈ విధంగా ఫాలో అవుతాడు, తనకంటూ ఒక కొత్త రూల్ ని పెట్టుకుంటాడు. అయితే తను చెప్పే ఐడియాలజీ అయితే మాత్రం నిజమా కాదా, చెప్పాలంటే ప్రాక్సిమస్ విలన్ కాదు మంచివాడా అనే టైప్ లో కూడా ఒక డౌట్ అయితే ఉంటుందన్నమాట. దాంతోపాటు మనకి కంప్లీట్ గా వీళ్ళు చాలా ట్రైబ్స్ గా మారిపోతారు ప్రపంచవ్యాప్తంగా ఈ ఏప్స్. ఆ విధంగా మన ఇండియన్ ట్రైబ్స్ కూడా బార్డర్ సెట్ చేసుకునే ఏప్స్ ఉండే ఛాన్స్ ఉందా? దాంతోపాటు ప్రీవియస్ ఎండింగ్ ఎక్స్ప్లెనేషన్ లో చెప్పినట్టయితే మాత్రం కొంతమంది హ్యూమన్స్ అయితే గవర్నమెంట్ ఫెసిలిటీలోని హెజమాట్ సూట్ తోటి అండర్ గ్రౌండ్ వాల్స్ లో అయితే మాత్రం ఎగ్జాక్ట్ ఫాలోడ్ సిరీస్ లోని స్టోరీలో చూసినట్టు ఉంటారు. అక్కడికైతే మే వెళ్ళి వాళ్ళకైతే మాత్రం ఆ శాటిలైట్ కనెక్షన్ కి సంబంధించిన హార్డ్ డ్రైవ్ అసెట్ ఇస్తుంది, బట్ ఆమె వాళ్ళు లోపలికి అలౌ చేయరు. ఎందుకని? వాళ్ళు లోపల ఎందుకుంటున్నారు, ఆ హెజమాట్ సూట్ ని ఎందుకు ధరించారు? అంటే వాళ్ళు వైరస్ గురించి మళ్ళీ ఏమైనా క్యూర్ గురించి ప్రయత్నిస్తున్నారా? సరే, సర్వ్ అయిన తర్వాత వాళ్ళు నార్మల్ గా ఏం ప్లాన్ చేసుకుంటున్నారు, అంటే ఏప్స్ ని నాశనం చేయాలనుకుంటున్నారా లేదంటే నార్మల్ గా బ్రతకాలనుకుంటున్నారా? అలానే సీజర్ కి సంబంధించి చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి, చాలా మంది అప్రిషియేట్ చేస్తున్నారు. తర్వాత తన కొడుకు గురించి మాత్రం ఎవరు ఎందుకు మాట్లాడలేదు, అంటే తన కొడుకు పరిపాలన అంతగా బాలేదా? అంటే ఒరిజినల్ స్టోరీలోని కొర్నీలియస్ ఒక పెద్ద హీరో సీజర్ తర్వాత, అది కూడా చాలా మెయిన్ క్యారెక్టర్. బట్ ఈ ఫిల్మ్ లో నేను కొర్నీలియస్ అనుకున్నప్పటికీ నోవా అనే కొత్త క్యారెక్టర్ ని తీసుకున్నారు. మరి ఆ కొర్నీలియస్ నెపోటిజం లాంటిది ఫాలో అవ్వకుండా ఆ క్యారెక్టర్ ని సింపుల్ గా ఇగ్నోర్ చేయడానికి కారణం ఏంటి అన్నట్టు. బట్ బిగ్గెస్ట్ డౌట్ ఏంటంటే అసలు నోవాకి సీజర్ కి రిలేషన్ కనెక్షన్ ఏమైనా ఉందా, ఫ్యామిలీ టైప్ లో వారసత్వంగా ఏమైనా ఛాన్స్ ఉందా? ఎందుకంటే ఇద్దరికి సేమ్ రైట్ సైడ్ నా బర్త్ మార్క్ అయితే ఉంటుందన్నమాట. నా ఫ్రెండ్ తో డిస్కస్ చేస్తే అతను అన్నాడు ఏంటంటే ప్రాక్సిమస్ వీళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారు కదా ఈగల్ క్లాన్ ని మొత్తం ఎత్తుకెళ్ళిపోవడానికి, అప్పుడు నోవా మీద అయితే మాత్రం ఒక ఎలక్ట్రిక్ షాక్ తో వెపన్ తోటి అటాక్ చేస్తాడు చెస్ట్ దగ్గర. సో దాని వల్ల క్రియేట్ అయ్యిందేమో అని అన్నాడు. కానీ ముందుగా వాళ్ళ మదర్ ని ఫాదర్ ని మీట్ అవ్వడానికి వచ్చినప్పుడే నోవాకి ఆ రైట్ సైడ్ అయితే మాత్రం ఆ బర్త్ మార్క్ ఉంటుంది. వాటి గురించి క్లియర్ గా తెలుసుకుందాం. ముందుగా ఫస్ట్ క్వశ్చన్ అయితే మాత్రం ఈ ఫిల్మ్ లో ప్రాక్సిమస్ సీజర్ చెప్పేది ఆల్మోస్ట్ నిజమే అనమాట. ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టే నోవా ఒక పిల్లబచ్చ, ఏమీ తెలియదు, ఇంకా నేర్చుకుంటున్న సిచ్యువేషన్, ఒక టీనేజర్ లాంటి వాడు. బట్ ప్రాక్సిమస్ కి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, తనైతే హ్యూమన్స్ ని నమ్మకూడదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు నమ్మడానికి పనికిరారు, మంచి వాళ్ళు కాదు, మోసం చేస్తారని చెప్తాడు. ఈ ఏప్స్ కాన్సెప్ట్ ప్రకారం, ఈ స్టోరీ ప్రకారం అది అక్షరాల నిజం. అంటే కోబా చెప్పింది కూడా కొంతవరకు నిజమే అనమాట. సీజర్ కూడా కొద్దిగా రియలైజ్ అవుతాడు, కోబా అసలు ఎందుకు ఇలా మారడానికి కారణం కూడా నేనే తనని అర్థం చేసుకోలేకపోయాను అని. అందువల్లనే సీజర్ ఏప్స్ అండ్ హ్యూమన్స్ పీస్ఫుల్ గా గడపడానికి చాలా విధాలుగా ప్రయత్నించినప్పటికీ తన ఫ్యామిలీని కూడా కోల్పోతాడు. కాకపోతే కోబా అయితే మాత్రం హ్యూమన్స్ విషయంలో కొద్ది వరకు రైట్ అయినప్పటికీ తను ఏప్స్ ని చంపుతాడు, ఏప్స్ ని స్లేవ్స్ లా మారుస్తాడు, భయంకరంగా ట్రీట్ చేస్తాడు, అది మాత్రం కరెక్ట్ కాదు. ప్రాక్సిమస్ లో కూడా కోబా వైబ్స్ ఉన్నాయి, కాకపోతే కోబాలా సీరియస్ కాకుండా ప్రాక్సిమస్ కొద్దిగా జోక్స్ వేస్తుంటాడు, మంచి మూడ్ లో కూడా ఉంటుంటాడు, వాళ్ళతోటి కంప్లీట్ గా 24 గంటలు కూడా క్రూరంగా బిహేవ్ చేయడు. నోవాక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కదా మా వాళ్ళ బానిసత్వం చూస్తున్నానంటే, కాదు ఇది ఏప్స్ ప్లానెట్ అనమాట, మనం డామినెంట్ స్పీసెస్ గా మారాలంటే మనం అంటూ ఒక స్ట్రాంగ్ ఆర్మీని బిల్డ్ చేసుకోవాలి, మనకి వెపన్స్ కావాలి, హ్యూమన్స్ టెక్నాలజీ కావాలి, అవంతా కూడా మనం తెలుసుకోవాలి. లేదు నార్మల్ గా ఉంటా, హ్యూమన్స్ తో పీస్ఫుల్ గా ఉంటా, వాళ్ళని నమ్ముతా అంటే మాత్రం మనల్ని మూట కట్టి అమ్మేస్తారు అనే టైప్ లో మాట్లాడతాడు. అలానే హ్యూమన్స్ ని బానిసల్లా చూడడం చంపేద్దాం అని కూడా అనుకోడు, డాక్టర్ తో క్లోజ్ గానే బానే ఉంటాడు. కానీ వాళ్ళని నమ్మకూడదు అని తను పెట్టుకున్న ఆ ఐడియాలజీ మోటివ్ అక్షరాల నిజం. కాకపోతే తను ఈ సీజర్ వర్డ్స్ ని మార్చడం, తనని తాను సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ కింగ్ గా నియమించుకున్న తర్వాత ఈగల్ క్లాన్ ని ఎత్తుకురావడం గానీ ఆ సామ్రాజ్యాన్ని నాశనం చేయడం గానీ వాళ్ళ మీద కొద్దిగా హార్డ్ గా బిహేవ్ చేయడం అనేది అస్సలు కరెక్ట్ కాదు. ఇలాంటి కొన్ని పాయింట్స్ మంచివి కావు, కానీ హ్యూమన్స్ గురించి తను చెప్పినట్టే క్లైమాక్స్ లో నోవో కూడా రియలైజ్ అవుతుంది అనమాట, మేని నమ్మడానికి ఛాన్స్ లేదు, మన ఫ్యామిలీ అందరూ చచ్చిపోయేలాగా మే కూడా చేసింది, మే చేసిన పని వల్ల చాలా ఏప్స్ చనిపోయాయి, నోవో వాళ్ళ మదర్ కూడా ఆల్మోస్ట్ చనిపోతున్నాం, సో ఇలా చేయడం వల్ల మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తే తిరిగి అటాక్ చేసినని చంపేస్తారేమో అనే భయంతో తను ఒక రివాల్వర్ కొన్న బ్యాక్ ని పెట్టుకుని వస్తుంది, ఏమైనా తేడా జరిగితే షూట్ చేసేదామని. మే పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం అయితే ఏప్స్ ఈ ప్లానెట్ ని డామినేట్ చేయడం అనేది ఇష్టం లేదు, హ్యూమన్సే మళ్ళీ తిరిగి ఎర్త్ మీద డామినేట్ స్పీసెస్ గా ఎదగాలనేది తన గోల్. తన మనుషులందరినీ ప్రాక్సిమస్ చంపేశాడు, తన ఒక్కరే మిగిలింది, సో తనైతే మాత్రం కావాల్సిన హార్డ్ డ్రైవ్ తోటి ఇంకొక గవర్నమెంట్ ఫెసిలిటీ దగ్గరికి వెళ్లి ఆ అసెట్ ని ఇస్తుంది శాటిలైట్ కి సంబంధించింది. కాకపోతే ఆ హెజమాట్ సూట్ ని ధరించిన ఆమె లోపలికి ఎందుకు అలర్ట్ చేయదంటే ఆ సిమియన్ ఫ్లూ ఇప్పుడు కొద్దిగా మేకి పాకే అవకాశం ఉంది, తను మొత్తం సర్ఫేస్ వరల్డ్ లో తిరుగుతుంది, వీళ్ళందరూ కూడా బంకర్ లోని ఆ వాల్ట్ లో దాగుంటారు, ఎందుకంటే ఫ్లూ వాళ్ళకి ఆ వైరస్ అనేది వాళ్ళకి పాకకుండా ఆ ఇమ్యూన్ సిస్టమ్ తో వాళ్ళు బ్రతకాలని. నిన్న ఎండింగ్ ఎక్స్ప్లెనేషన్ లో కూడా మాట్లాడినట్టు ఆ బినీత్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ లాగా హ్యూమన్స్ కి కూడా ఏమైనా సీక్రెట్ థాట్స్ ఉంటాయంటే చెప్పలేం, వాళ్ళు కూడా ఇప్పుడు ఎర్త్ మీద డామినెంట్ స్పీసెస్ గా ఎదగాలనుకున్న టైంలోని పీస్ఫుల్ గా ఉండాలని అనుకోరు, కంప్లీట్ సైకిక్ హ్యూమన్స్ లాగా ఉండరు కానీ నార్మల్ హ్యూమన్స్ లానే ఉన్నారు, కాకపోతే ఇంకొకరిని అప్రోచ్ చేయరు కదా, వాళ్ళు వచ్చాక వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో తెలియదు కానీ వీళ్ళ మధ్యన వార్ అయితే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది.
బట్ నోవా అయితే మాత్రం క్లియర్గా చెప్పేస్తాడు అనమాట మేకి, నేను సీజర్ లాగా హ్యూమన్స్ అండ్ ఏప్స్ పీస్ఫుల్గా వాళ్ళ దారి వాళ్ళది మా దారి మేము బ్రతుకుతాం అనుకుంటున్నానని చెప్పి లాకెట్ ఇస్తాడు ఆమెకి. బట్ స్టిల్ హ్యూమన్స్ మీద నమ్మకం లేదు కానీ అలా అని చెప్పి హ్యూమన్స్ నాశనం అవ్వడం నాకు ఇష్టం లేదు, మీ దారి మీరు బ్రతకండి అనే టైప్లో ఉంటాడు. మే కూడా లాకెట్ తీసుకున్న దానికి అర్థం ఏంటంటే తను కూడా యాక్సెప్ట్ చేసింది అన్ని ఏప్స్ కూడా చెడ్డవు కాదులే అని చెప్పి. కాకపోతే అప్కమింగ్గా రాబోతున్న ఆ ఫోర్ట్ వేన్ ఇండియానా మనుషులు ఈ వాల్ట్లో ఉన్న వాళ్ళు కొలాబ్ అయిన తర్వాత ఏప్స్ని నాశనం చేసేద్దామని వాళ్ళు డిసైడ్ అయితే మధ్యలో మే ఏం చేయలేదు. ఆ రాబోయే ముప్పుకి వీళ్ళు ప్రిపేర్గా ఉండాలంటే ఎంత తలుచుకున్నా అవ్వదు, వీళ్ళ దగ్గర ఆ హ్యూమన్స్ టెక్నాలజీ కానీ వెపన్స్ కానీ ఉంటే ప్రిపేర్డ్గా ఆర్మీతో ఉండొచ్చు అనమాట. ఈ విషయంలో ప్రాక్సిమస్ ప్రిపేర్డ్గా ఉందామని చెప్పి నిర్ణయించుకున్న ఆ డిసిషన్ అయితే 100% రైట్. ఎన్నో సంవత్సరాలు గడిచిన తర్వాత హ్యూమన్స్ అయితే మంచి వాళ్ళుగా ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు ఏప్స్ డామినేషన్ చూసి మిగిలిన సర్వైవర్స్ అందరూ కూడా ఏప్స్ అంటే నెగిటివ్గా వాళ్ళని అంతం చేయాలని చెప్పి క్రూరంగా మారిపోతూ ఉంటారు వార్ ఫర్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ లోని ఆ కల్నన్ లాగా. అయితే ప్రాక్సిమస్ కన్నా 2001లో వచ్చిన ఈవిల్ ఏప్స్ లాంటి ఏప్స్ కూడా ఉండే అవకాశం ఉందా అంటే ప్రెసెంట్ అయితే మాత్రం మనకి కోస్టల్ క్లాన్ ని ఈగల్ క్లాన్ ని మాత్రమే చూపించారు గైస్. చాలా ట్రైబ్స్ అయితే బోర్డర్స్ పెట్టుకుని విభజించబడ్డాయి, డివైడ్ అయిపోయాయి. ఈ 300 ఇయర్స్ దాటినా కూడా సీజర్ కొడుకు కొర్నీలియస్ అండ్ వాళ్ళ వారసత్వం అంతా కూడా రాజుల జాతిలో ఉంటుంది కదా, ఎందుకంటే వాళ్ళ నాన్న కింగ్, వాళ్ళ తర్వాత పుట్టబోయే వాడు కింగ్, అలా కింగ్ అని చెప్పి వాళ్ళు బ్రతికేలాంటి ఫ్యామిలీ ట్రీ కూడా ఉండే అవకాశం ఉంది. ఎగ్జాంపుల్ ఈగల్ క్లాన్ ఎల్డర్స్ అయితే మాత్రం వాళ్ళ పిల్లలకైతే మాత్రం బార్డర్ దాటి అస్సలు వెళ్ళకండి, ఈ విలేజ్ దాటి అని చెప్తారు. ఎందుకు, దానికి సీక్రెట్ ఏంటి? అలానే నోవా వాళ్ళ ఫాదర్ నువ్వు నేర్చుకోవాల్సింది, నేను చెప్పాల్సింది చాలా ఉందిరా నాయన అని చెప్తాడు, కానీ చెప్పకుండానే చనిపోతాడు. నాకనిపించే ఆ సీక్రెట్ ఏంటంటే ఈ ఈగల్ క్లాన్స్ కి ఉండే హిస్టరీ, అంటే ఇప్పుడు ఈ సీజర్ వారసత్వంలోనే కొంతమంది కొర్నీలియస్ వారసత్వంలో అలా బ్రతుకుతున్న వాళ్ళలోని ఈ నోవా వాళ్ళ ఫాదర్ కూడా ఒకడు, కానీ అనుకోని విషయాల వల్ల వీళ్ళైతే ఇక్కడ సీక్రెట్ గా బ్రతకాల్సి వస్తుంది, అందువల్లనే ఈ బోర్డర్ దాటి వెళ్ళకూడదు. ఇలాంటి సీక్రెట్ ఏమైనా ఉండే అవకాశం ఉందా అంటే ఈగల్ క్లాన్ యొక్క ఆరిజిన్ లాంటిది. అలానే రేపు ఒక ఫెస్టివల్ ఉందని చెప్తారు, ఆ ఫెస్టివల్లోని వీళ్ళు గుడ్లు తెచ్చుకుంటారు అనమాట. అది కూడా మనకి క్లియర్ గా చూపించలేదు ఆ ట్రైబ్స్ అనే వాళ్ళు ఎలా ఫెస్టివల్ జరుపుకుంటారని చెప్పి, ఈలోపు మొత్తం అటాక్ చేస్తారు. సో అందువల్లనే నాకు తెలిసి ఈగల్ క్లాన్ ని కోస్టల్ క్లాన్ నే మెయిన్ లీడ్ గా ఈ ఫిల్మ్ లో చూపించారు. అంటే చాలా క్లాన్స్ ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా ఏప్స్ విషయంలో, బట్ వీళ్ళని ఎందుకు చూపించారు? మళ్ళీ ఈగల్ క్లాన్ ని నోవా తిరిగి రివైవ్ చేసుకునేలాగా చూపిస్తున్నారు. సో ఈ విధంగా ఈ సీజర్ కి నోవాకి ఉండే కనెక్షన్ స్ట్రాంగ్ అనేది నాకు అనిపిస్తుంది. మరి అప్కమింగ్ ఫిల్మ్స్ లో అయినా దాన్ని రివీల్ చేస్తారు, లేదంటే ఆ బర్త్ మాకు ఒక కోఇన్సిడెంట్ గా ఉండిపోద్దా అనేది మనం అనుకోలేం. ఎందుకంటే రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ లో చిన్నప్పుడే వీడికి స్పెషల్ మార్క్ ఉందని ఆ బర్త్ మార్క్ ని స్పెసిఫిక్ గా మెయింటైన్ చేస్తారు. అలాంటిది నోవాకి కూడా పెట్టారంటే స్ట్రాంగ్ కనెక్షన్ ఉండొచ్చని అనిపిస్తుంది. ఎందుకంటే హాలీవుడ్ లో ఒక ఫ్రాంచైజ్ లో ఒక ఫిల్మ్ తీసిన ఏదైనా డీటెయిలింగ్ ఇచ్చిన అప్కమింగ్ ఫ్యూచర్ సెటప్ గురించి, ఫ్యూచర్ ఫిల్మ్స్ గురించి ఎక్కువగా ప్లాన్ చేసి కనెక్ట్ చేసుకుంటారు ఒక యూనివర్స్ గానీ ఫ్రాంచైజ్ గానీ. ఆల్రెడీ ఈ ఏప్స్ ఫ్రాంచైజ్ లో కూడా అప్కమింగ్ గా మరొక 5 ఫిల్మ్స్ యొక్క స్టోరీ సెటప్ అయితే మాత్రం రెడీ చేసి ప్లాన్ చేసి పెట్టేసుకున్నారంట, అది రీసెంట్ గానే అనౌన్స్ చేశారు. మరి చూద్దాం ఏం ప్లాన్ చేశారో. అయితే మన సబ్స్క్రైబర్స్ లో అతను ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు, అదేంటంటే బ్రో ఇప్పుడు ఏప్స్ అనేవి సిమియన్ ఫ్లూ డాన్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ ఎండింగ్ లో ఇండియాకి కూడా పాకినట్టు చూపించారు. ఆ ప్రకారం చూసుకున్నట్టయితే మన ఇండియాలోని, ఆఫ్రికాలోని ఇలా చాలా చోట్ల ఏప్స్ అనేవి ఎవాల్వ్ అవుతుంటాయి, మరి వాటి గురించి కూడా చూపించే అవకాశం ఉందా ఓన్లీ వెస్ట్రన్ ఏప్స్ మాత్రమే కాకుండా? ఓన్లీ వెస్ట్ లోనే సీజర్ గురించి తెలుసా, ఇక్కడ కూడా వాళ్ళకి సీజర్ గురించి తెలుసా అనే డౌట్స్ అయితే చాలా మందికి వస్తాయి. మన ఇండియా సైడ్ లో కూడా ఏప్స్ అయితే ఉంటాయి గైస్, మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఏప్స్ ఎవాల్వ్ అవుతుంటాయి, బట్ వాటి గురించి కూడా చూపించడానికి ట్రై చేస్తే చాలా బాగుంటుంది. బట్ ఆ ప్రపంచం అంతా చూపించడానికి ఏముండదు గైస్. ఎగ్జాంపుల్ గా ఇప్పుడు హాలీవుడ్ ఫిల్మ్స్ లో ఏదైనా పెద్ద థ్రెట్ వచ్చినా, ఏలియన్స్ వచ్చినా అందరూ డైరెక్ట్ గా అమెరికాకి వెళ్తారు, ఇండియాకి లేదంటే ఇంకెక్కడ కూడా రావడానికి తక్కువ శాతం. ప్రపంచవ్యాప్తంగా అమెరికా మెయిన్ డెవలప్డ్ కంట్రీ కాబట్టి మొత్తం ప్లానెట్ ని డామినేట్ చేయాలంటే అమెరికాకే వెళ్ళాలి అన్నట్టు వాళ్ళ మెయిన్ ఈవెంట్ స్టోరీ అంతా కూడా అమెరికాకి సెట్ చేసి పెట్టుకుంటారు. అది వాళ్ళ నేటివిటీకి తగ్గట్టు, ఆ ఇండస్ట్రీకి తగ్గట్టు. మిగతా చైనా, ఆఫ్రికాలోని అంత పెద్ద డ్రామాటిక్ గా ఎంగేజింగ్ స్టోరీస్ కాకుండా అక్కడ అంతా కూడా నార్మల్ గా ప్రశాంతమైన జీవితం నడుస్తుంది అన్నట్టు ఇగ్నోర్ చేసినట్టే ఉంటుంది అనమాట ఈ వరల్డ్ లోని. ఒకవేళ చూపించడానికి ట్రై చేసిన ఇండియా ఏప్స్ అంటే డిఫరెంట్ గా ఏముండదు కదా, కలర్ లో గానీ లేదంటే కాస్ట్యూమ్స్ లో గానీ. అక్కడ ఉన్న ఏప్స్ ఇక్కడ ఉన్న ఏప్స్ కి పెద్ద సిమిలారిటీస్ తేడా ఏముండదు, కాకపోతే ట్రైబ్స్ మాత్రం తేడా అంతే. అందుకని ఇప్పుడు ఇండియన్ ఏప్స్ పెట్టాలంటే ఇండియన్ యాక్టర్స్ ని క్యాస్ట్ తీసుకోవాలి అనే లాంటి కూడా ఏ ఆపర్చునిటీ ఉండదు, కాబట్టి వాటిని యూజ్ చేసుకునే ఛాన్సెస్ ఉండవు, అసలు ఆ థాట్ కూడా వాళ్ళకి పెద్దగా రాదు. ఆ తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ డౌట్ ఒక అతను అడిగారు నాకైతే మాత్రం, లాజిక్ ప్రకారం స్పేస్ లోని ఇప్పుడు ఇక్కడ షిప్ అయితే కనుమరుగైందని చూపించారు కదా, టైం ట్రావెల్ గా చూపించే అవకాశం లేదు ఎందుకంటే వాళ్ళు చచ్చిపోయి ఉండొచ్చు, 300 సంవత్సరాల వరకు స్పేస్ లో ఎవరు తిరుగుతారు అని చెప్పి ఒక అతను అడిగారు. కానీ గైస్ టైం ట్రావెల్ అంటే వాళ్ళు ఈ 300 సంవత్సరాలని దాటుకుని ముందుకు వచ్చేస్తారు, ఇక్కడ జరిగిందంతా కూడా వాళ్ళకి తెలియదు, డైరెక్ట్ గా టైం జంప్ అనమాట అది. ఒకవేళ టైం ట్రావెల్ ఎలిమెంట్ కానీ పెడితే ఎక్రెస్ షిప్ లో వాళ్ళు 300 సంవత్సరాలు స్పేస్ లో అలా వెయిట్ చేయరు, గడిచినంత వరకు డైరెక్ట్ గా జంప్ చేస్తారు, 300 సంవత్సరాలు ఫ్రంట్ వచ్చేస్తారు అనమాట, ఇదేంటిది మనం ముందుకు వచ్చేస్తాం అని చెప్పి వాళ్ళ తర్వాత రిలీజ్ అవుతారు ఒక షాక్ లాగా. ఓల్డ్ ఏప్స్ ఫిల్మ్స్ లో కూడా అలానే ఉంటుంది కదా. ఇప్పుడు ఫైనల్ డౌట్ అనమాట, ఇప్పుడు బతికున్న హ్యూమన్స్ అయితే మాత్రం ఈ వైరస్ పోవడానికి మళ్ళీ ఫ్లూ గురించి క్యూర్ గురించి ప్రయత్నించే అవకాశం ఉందంటే బుద్ధున్నోడు ఎవడు కూడా అలాంటి ప్రయత్నం చేయడు, ఆల్రెడీ ఉన్న డిజీజ్ పోవడానికి ప్రయత్నించినందుకే ఈ వైరస్ అనేది క్రియేట్ అయింది, ప్రపంచమే గందరగోళం అయిపోయి అపోకలిప్టిక్ వరల్డ్ గా మారిపోయింది. ఇప్పుడు మళ్ళీ అలాంటి ప్రయత్నం చేసి ఇంకేదైనా జరిగితే చేసుకున్నది పోద్ది ఉంచుకున్నది పోద్ది అనే సామెతలా అవుద్ది అనమాట.
సో ఫిలింలో పైకి కనిపించిన స్టోరీ కాకుండా ఇలా అడుగున ఉన్న డౌట్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఆ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ వీడియోలో సరిపోదు. సో ఈ వీడియో ద్వారా మీకైతే ఆ డౌట్స్ అన్ని క్లారిటీ అయ్యాయి అనుకుంటారు. అలా మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరికైనా సినిమా చూసి స్టోరీ అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయండి, కొద్దిగా యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.